హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా టొమాటో రసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలా చేశారంటే గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా విత్ ఇన్ 10 మినిట్స్లో మనం ఇలాగ ఎమ్మి ఎమ్మి టొమాటో రసాన్ని రెడీ చేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు కొంచెం మనకి వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా, ఈ కూల్ వెదర్కి మనం ఇలాగా టొమాటో రసం చేసుకుని తీసుకున్నామనుకోండి, మనకి జలుబు దగ్గు లాంటివి కూడా వాటి నుంచి మనకి రిలీఫ్ వస్తుందండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 టొమాటోలను తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుని ఇలాగ చేతితోటి మనం మ్యాష్ చేసుకోవాలండి. ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మనకి ఇక టొమాటోలు టొమాటో ముక్కలు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఇలాగ గుజ్జులాగా చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి. అందుకోసం అనేసి మనకి బాగా పండిన టొమాటోలను తీసుకోవాలి. అలాగే ఇంకో సైడు ఒక బౌల్లోకి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ చేతితోటి మనం మ్యాష్ చేసుకున్నట్టుగా చేసుకొని ఇక ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి. మనకి చింతపండు రసం రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దీనిలోకి కొన్ని ధనియాలు అలాగే కొన్ని మిరియాలు వేస్తున్నానండి. వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం పొడిలాగా రెడీ చేసుకోవాలండి. ఇలాగ దంపుకుంటూ ఇలాగ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలాగ మనం రెడీ చేసుకొని మనం చేసే ఈ టొమాటో రసంలోకి వేసుకున్నామనుకోండి, గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి. ఇక్కడ మనకి ఈ పొడి రెడీ అయిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 7-8 వరకు కూడా వెల్లుల్ని వేస్తున్నాను. అలాగే దీంతోపాటు సగానికి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేస్తున్నానండి. వేసుకొని కచ్చాపచ్చాగా దంపుకోవాలి. ఇక ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి. గుమగుమలాడుతూ ఎంతో బాగుందండి ఈ పొడి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక కరిటెట్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని ఆవాలు అలాగే ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేస్తున్నారండి. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పొడి, ఇక ఇది వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇలాగ కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఈ టొమాటో గుజ్జు వేసుకుందామండి. వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకుందాము. కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవనిద్దామండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం చింతపండు రసం వేస్తున్నానండి. ఈ చింతపండు రసాన్ని నేను ఒక బౌల్లోకి వడగట్టుకున్నానండి. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అందుకోసం అనేసి పులుపు చూసి వేసుకోండి చింతపండు రసం. ఇక ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు నేను మళ్ళీ వాటర్ని కూడా యాడ్ చేశానండి. ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రాక్ సాల్ట్ వేసుకున్నానండి రుచికి సరిపడా. వేసుకొని మనం ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవ్వనిద్దామండి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ చక్కగా మంచిగా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇలాగ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఎంతో మంచి స్మెల్ వస్తూ ఉందండి గుమగుమలాడుతూ. ఇలాగ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు పొడి రెడీ చేసుకొని వేసుకున్నాం కదా, ఇంకా అందుకోసం అనేసి ఎంతో రుచిగా గుమగుమలాడుతూ స్మెల్ వస్తూ ఉంది. మరి కొంచెంసేపు మనం బాయిల్ అవ్వనివ్వాలండి. చూస్తున్నారు కదా ఇక ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన టొమాటో రసం రెడీ అయిపోయాయండి. ఇలా చేసుకొని తీసుకున్నారనుకోండి ఇంట్లోని వారందరూ కూడా ఎమ్మి ఎమ్మిగా తాగేస్తారండి. ఉత్త రసమే గ్లాస్లో పోసుకొని తాగేస్తారు, అంత రుచిగా ఉంటాయండి.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.